సింగరేణిలో గనులు మూసివేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇప్పటికే శ్రీరాంపూర్ ఏరియాలోని RK-7 గని ఇందారం మైన్లను కేంద్రం మూసివేసిందని తెలిపారు. సింగరేణి గనుల విస్తరణకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి గనులు మూత పడకుండా కాపాడాలని కోరుతున్నారు. మరోవైపు ఓసీల విస్తరణకు కేంద్రం పర్యావరణ శాఖ అనుమతుల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ల విస్తరణకు అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఆలస్యమవుతున్నాయి. కొత్తగా బొగ్గు బ్లాక్ల కేటాయింపు లేకపోవడంతో టార్గెట్లు సాధించేందుకు గతంలో క్లోజ్ చేసిన అండర్ గ్రౌండ్ మైన్ స్థానంలో ఓసీపీలను విస్తరిస్తోంది సింగరేణి. వీటిలో 7 ఓసీపీలకు భూములు ఉండగా కొంత ఫారెస్ట్ పరిధిలోని భూములతో పాటు ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంటుంది. వీటికి పర్యావరణ శాఖ అనుమతుల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సింగరేణికి తనామానికమైన శ్రీరాంపూర్ డివిజన్లో అతిపెద్ద ఏరియా. ఇక్కడ మైన్స్ కొనసాగించాలని యొక్క కార్మికులకు అభిప్రాయం. ఎందుకంటే పెద్ద ఏరియాల అన్ని మైన్లు దాదాపు ఒక్కొక్క కార్మికులు 15-20 సంవత్సరాల నుంచి ఏరియాలో పనిచేస్తున్నారు. ముందు ముందు కూడా ఉద్యోగాల కోసం ఇక్కడ మైన్స్ కొనసాగించాలి. అలాగే RK-7 యొక్క మైను మన పర్యావరణ కూడా వెంటనే పర్మిషన్ ఇప్పించి కార్మికులను అక్కడనే కొనసాగించాలి. గనుల విస్తరణకు అనుమతులు వస్తే 5 ఏళ్లలో 7 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి 100 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించాలని సింగరేణి భావించింది. టార్గెట్కు అనుగుణంగా ఇల్లందు భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేశారు అధికారులు. ఈ ఏరియాలోని కొన్ని గనులకు ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. ఇక అటవీ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని 7 గడుస్తున్నా ఇప్పటికీ అనుమతులు రాలేదు. వీటితో పాటు 2 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న శ్రీరాంపూర్ ఏరియాలో RK-5-6 గనులను కలిపి మెగా ఓసీపీ, KK-5వ గని, RK-7, RK-న్యూటెక్ గనుల ఓసీపీ, భూపాలపల్లి KTK ఓసీపీలో అడ్రియాల ప్రాజెక్టు తరహాలో భూగర్భ గని ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. సంవత్సరాన్ని కార్మికులు అందరం కలిసి మెలిసి ఉండి మంచిగా పని చేసుకుంటా ఉన్నాం. ఈ మైన్స్ అన్ని మళ్ళీ యథావిధిగా నడితేనే అందరికి మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. కాకపోతే కార్మికులు బాగా ఇబ్బందులకు గురి అవుతారు. ఎందుకంటే బాయిలు బంద్ అయితే, అండర్ గ్రౌండ్ బంద్ అయితే యథావిధిగా కొనసాగించాలని. ఇట్లా నడిస్తేనే, అండర్ గ్రౌండ్ నడిస్తేనే కార్మికులకు కూడా ఉత్సాహంగా ఉంటారు. కార్మికులు కూడా మంచిగా పని చేసుకోగలుగుతారు. అధికారులు కూడా మంచిగా ఉంటారు. పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ బాయిలు మాత్రం బంద్ చేయొద్దని ఈ డివిజన్ నుంచి విజ్ఞప్తి చేస్తాను. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK-7 గనికి సంబంధించి అటవీ శాఖ లీజ్ పొడిగించకపోవడంతో ఒక సెక్షన్ మూతపడింది. అటవీ శాఖ పరిధిలోని 929 ఎకరాల్లోని ఇందారం మైన్ లీజ్ పొడిగింపు కోసం 2018లో సింగరేణి యాజమాన్యం కేంద్రానికి దరఖాస్తు చేసింది. కానీ అనుమతులు ఇవ్వకపోవడంతో కొన్ని రోజుల క్రితం RK-7 గనిలోని కీలక పని స్థలాన్ని మూసివేయించారు ఫారెస్ట్ అధికారులు. మరోవైపు మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ పొడిగింపు కోసం కూడా సింగరేణి పర్మిషన్ కోరింది. కానీ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. మరో 3-4 నెలల్లోపు పర్మిషన్లు రాకపోతే ఈ గని కూడా మూతపడనుంది. మరి ఏదైతే బంధు వేరే మైన్లకు బదలాయిస్తారో కార్మికులను, మరి వెంటనే అది ఆపేసి మరి భవిష్యత్తులో మరి టెంపరీ పర్మిషన్ అయినా కూడా ఇచ్చి ఆ మైన్స్ను కొనసాగించి ఇక్కడ శ్రీరాంపూర్ ఉన్న కార్మికులను మరి అదే గనులకు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎంతో సంవత్సరాలుగా కుటుంబాలు మరి ఇక్కడ ఉన్నాయి. మరి ఏదైతే వీళ్ళు ట్రాన్స్ఫర్ పోతే మరి వాళ్ళంతా చిన్న భిన్నం అయితే కుటుంబాలు, ఈరోజు చదువు కానీ మిగతా అన్ని విషయాల్లో మరి దాన్ని వెంటనే ఆపిచ్చి మరి ఈ రోజు అదే మైన్ కొనసాగించేలాగా ఇప్పుడు చేయడం జరిగింది. ప్రస్తుతానికి బొగ్గు గనులతో కలకలలాడిన రామకృష్ణాపూర్ ఏరియాలో వరుసగా RK-1, 1A, RK-2, RK-3, RK-4, MK-4, MK-4A అండర్ గ్రౌండ్ గన్లు మూతపడ్డాయి. 2003లో రామకృష్ణాపూర్ మందమరి ఏరియాలను విలీనం చేయడం, కొన్ని గనులను శ్రీరాంపూర్ ఏరియాలో కలపడంతో RKP వైభవం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది సింగరేణి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 7 ఏళ్ల కిందట RK-1A గనిని మూసివేయడంతో సుమారు 1000 కార్మిక కుటుంబాలు వలస వెళ్లాయి. వరుసగా బొగ్గు గనుల మూసివేతతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. అటవీ శాఖ అనుమతులు సాధించి మరిన్ని బొగ్గు గనులు ఏర్పాటు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నారు.